హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఊప్స్ కాన్సెప్ట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో వాట్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్? సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అని కూడా అంటాం. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే స్కోప్ ఆఫ్ ది టైప్. స్కోప్ ఆఫ్ ది టైప్ దట్ మీన్స్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి క్లాస్, అలాగే ఇంటర్ఫేస్, రైట్, ఇంకా అదర్ టైప్స్ మనం ఏమేమి వాడతాం అనేది, స్ట్రక్చర్స్ కానీ వీటన్నిటి కూడా మనం టైప్ అని అంటాం. అలాగే యాజ్ వెల్ యాజ్ క్లాస్ మెంబర్స్ ఆర్ టైప్ మెంబర్స్ అంటాం, అంటే వేరియబుల్స్ కానీ ప్రాపర్టీస్, అలాగే మెథడ్స్. సో పర్టికులర్ క్లాస్లో కానీ ఈ టైప్లో ఉన్న మెథడ్స్ అంటారు. ఏదైతే ఉంటాయో వాటిని మనం టైప్ మెంబర్స్ అంటాం. సో మరి ఈ టైప్ మెంబర్స్ అన్నాం. ఓకే, మరి ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్ని ఎక్కడెక్కడ మనం యాక్సెస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తాం, రైట్? సో ఇదంతా మనం చూద్దాం, పర్టికులర్ టాపిక్స్ అనేవి. సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి మనకి ఓవరాల్గా 5 టైప్స్ ఉన్నాయి: ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఇంటర్నల్ అండ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్, రైట్? ఓవరాల్గా మనకి 5 టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ 5 టైప్స్లో మనం ఏది యూజ్ చేసి డిఫైన్ చేసిన వేరియబుల్స్ అవునండి, ఏదైనా కానీ, సో విత్ ఇన్ దట్ టైప్, సో ఒక టైప్లో, దట్ మీన్స్ ఒక క్లాస్లో ఈ 5 టైప్స్లో ఏదైనా సరే యూజ్ చేసి మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ లేదంటే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఏమైతే ఉంటాయో, ఇవి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేకుండా విత్ ఇన్ దట్ క్లాస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అవుట్ సైడ్ ఆఫ్ దట్ క్లాస్ మనం ఆ వాటి ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఆ వేరియబుల్స్ని వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఎలా, అలాంటప్పుడు మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా ఈ టైప్ అంటే ఏంటి, టైప్ మెంబర్స్ అంటే ఏంటి క్లియర్గా చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ కస్టమర్ అని చెప్పేసి నేను ఒక ఇక్కడ క్లాస్ చూంటాను. సపోజ్ నేను ఇక్కడ కస్టమర్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, రైట్? సో ఇక్కడ నేను ఏదైతే కస్టమర్ అని క్రియేట్ చేశానో దీన్ని నేను టైప్ అంటాను. సో దీన్ని నేను టైప్ అంటున్నాను. కస్టమర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను కదా, దాన్ని నేను టైప్ అంటాను. అలాగే వేరియబుల్స్, సో వేరియబుల్స్ నేను ఇక్కడ డిక్లేర్ చేశాను అనుకోండి, వాటిని ఇది వచ్చేసి టైప్ అన్నాం కదా, అండ్ ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనుకున్నాం. సో వేరియబుల్ డిక్లరేషన్, సో క్లాస్లో మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఏవైతే చేస్తామో వాటిని మనం వాటిని చూద్దాం. సపోజ్ పబ్లిక్ ఇంట్ సమ్ ఐడి, అలాగే పబ్లిక్ ఇంట్ సమ్ ఏజ్. సో ఇవి వచ్చేసి మనకి వేరియబుల్ డిక్లరేషన్, దీన్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. అండ్ అలాగే ప్రాపర్టీస్ అంటే ఏంటి? సో ప్రాపర్టీస్ అంటే పర్టిక్యులర్ వేరియబుల్స్కి మనం ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం, రైట్? పర్టిక్యులర్ వేరియబుల్స్కి ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ పబ్లిక్ ఇంట్, సపోజ్ ఇక్కడ ఐడి, సో ఐడిలో వచ్చేసి సెట్ చేస్తున్నాను, దీనికి ఐడి. సో ఐడికి వచ్చేపాటికి మనకి వాల్యూ. సో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రాపర్టీస్, గెట్ సెట్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసాం, అండ్ అలాగే గెట్ ప్రాపర్టీ. గెట్ ప్రాపర్టీ ఏం చేస్తుంది మనకి, రిటర్న్ ఐడి. సో ఐడి వాల్యూని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి మనకి ప్రాపర్టీస్ అన్నాం, ఇవి వచ్చేసి మనకి ప్రాపర్టీస్. సేమ్ ఇలానే ఏజ్ కూడా ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసుకున్నాం.
సో ఇది వచ్చేసి హెచ్ ఇక్కడ కూడా హెచ్ అండ్ సేమ్ ఇలాగే ఇక్కడ హెచ్ సో ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ చేసాం కదా సో జాగ్రత్తగా గమనించండి అవి వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ ఇవి వచ్చేసి మనకి ప్రాపర్టీస్ నెక్స్ట్ మెథడ్స్ నెక్స్ట్ మెథడ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం సో మెథడ్ క్రియేషన్ సపోజ్ ఇక్కడ మనం డిక్లేర్ చేయాలంటే సపోజ్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే దీనిలో వచ్చే వాటికి మనం ఏజ్ అండ్ సమ్ పర్టిక్యులర్ ఐడి అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం సో ఐడి ఈజ్ ప్లస్ ఐడి ఐడి ఈజ్ సమ్ ఐడి వాల్యూ అనేది ఇచ్చాను నేను ఇక్కడ సేమ్ అలాగే ఇదే మెథడ్లో ఏజ్ ఈజ్ సో ఏజ్ అని ఇచ్చాను రైట్ ఇవి వచ్చేసి నాకు మెథడ్స్ అంటాం వీటిని మనం మెథడ్స్ అంటాం అన్నమాట రైట్ సో ఇప్పుడు చూద్దాం సో టైప్ అంటే ఏంటి మనకి ఇక్కడ టైప్ని మనం ఇక్కడ ఏదైతే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసామో దాన్ని మనం టైప్ అంటాం అలాగే ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ వీటిని మనం ఏమంటాం టైప్ మెంబర్స్ అంటాం వాటిని మనం టైప్ మెంబర్స్ సో ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసాం కదా సో వీటిని మనం టైప్ మెంబర్స్ అంటాం సో ఇక్కడ క్లాసెస్ స్ట్రక్చర్స్ ఎన్యూమరేషన్ ఇంటర్ఫేస్ డెలిగేట్స్ ఇవన్నీ కూడా మనకి టైప్స్ కిందకే వస్తాయి ఇవన్నీ కూడా మనకి టైప్స్ కిందకే వస్తాయి అలాగే వేరియబుల్స్ ప్రాపర్టీస్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ కూడా ఇట్స్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ సో అది కూడా మనకి టైప్ మెంబర్స్ కిందకి వస్తుంది రైట్ సో వీటిని మనం టైప్ మెంబర్స్ అంటాం సో ఇక్కడ ఈ టైప్ మెంబర్స్ అనేవి ఈ 5 యాక్సెస్ మోడిఫైయర్స్ని యూజ్ చేసుకుంటాయి అంటే ఇక్కడ 5 మనం ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ ఏవైతే యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయో ఈ 5 మోడిఫైయర్స్ కూడా ఈ టైప్ మెథడ్స్కి మనం యూజ్ చేస్తాం అలాగే ఓన్లీ ఇంటర్నల్ అండ్ పబ్లిక్ అనే 2 యాక్సెస్ మోడిఫైయర్స్ని మాత్రమే మనం టైప్స్కి యూజ్ చేస్తాం టైప్స్కి దట్ మీన్స్ టైప్స్ కంటే ఏమనుకున్నాం క్లాసెస్ స్ట్రక్చర్స్ ఎన్యూమరేషన్ ఇంటర్ఫేస్ డెలిగేట్స్ ఇవన్నీ కూడా మనకి టైప్స్ సో వీటిని మాత్రమే మనం ఇంటర్నల్ అండ్ పబ్లిక్ మాత్రమే యూజ్ చేస్తాం రైట్ సో చూద్దాం సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ చూద్దాం సో ఇక్కడ చూడండి డిస్ప్లే అన్నాం ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఇది పబ్లిక్ అని డిక్లేర్ చేసాం ఇక్కడ వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే సో కస్టమర్ సమ్ సి ఈక్వల్స్ టు న్యూ కస్టమర్ సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అండ్ వాటి వాల్యూస్ నేను యాక్సెస్ చేసుకోవాలంటే సి డాట్ ఐడి ఇక్కడ చూడండి సి డాట్ ఐడి సో ఈ వాల్యూని కూడా నేను యాక్సెస్ చేసుకోవాలన్నా అంటే వేరియబుల్ని కూడా నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను గమనించారు కదా సి డాట్ ఐడి అలాగే సి డాట్ డిస్ప్లే సి డాట్ డిస్ప్లే నేను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను కదా ఇక్కడ సో ఎందుకని ఇవి ప్రైవేట్ మెంబర్స్ ప్రైవేట్ వేరియబుల్స్ సారీ పబ్లిక్ వేరియబుల్స్ కాబట్టి సో చూడండి ఒకసారి అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం సో ఐడి ఇస్ అండ్ ఏజ్ ఇస్ 30 సో ఇవి పబ్లిక్ కాబట్టి మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ రైట్ సపోజ్ నాకు ఇక్కడ ఈ వేరియబుల్స్ అనేవి ప్రైవేట్ అయినాయి అనుకోండి వేరియబుల్స్ అనేవి నాకు ఇక్కడ ప్రైవేట్ అయినాయి అనుకోండి సో చూడండి ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ అయితే నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోగలుగుతున్నా చూడండి నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి సపోజ్ సి డాట్ ఏమొస్తున్నాయి వేరియబుల్స్ రావట్లేదు ప్రాపర్టీస్ వస్తున్నాయి నాకు ఇక్కడ రైట్ ప్రాపర్టీస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి ఎందుకని ప్రైవేట్ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ రైట్ ఈవెన్ ప్రైవేట్ వేరియబుల్స్ అయినా మనం వీటిని డిక్లేర్ చేసింది ప్రాపర్టీస్ పబ్లిక్ అని డిక్లేర్ చేసాం కాబట్టి మనం ఇక్కడ వాల్యూస్ని ఇక్కడ అసైన్ చేస్తున్నా సేమ్ వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి రైట్ 10 and 20 సపోజ్ ఇక్కడ 30 ఇచ్చా అనుకోండి సపోజ్ ఇక్కడ 100 అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి సమ్ 40 సో ఇక్కడ చూడండి 100 and 40 సో వచ్చినాయి కదా మనకి ఇక్కడ
సో ఇవి ప్రైవేట్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రాపర్టీస్ని యూస్ చేసి అసైన్ చేస్తాం. అదే పబ్లిక్ అయితే డైరెక్ట్గా వేరియబుల్స్కి మనం అసైన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకున్న యాక్సెస్ మాడిఫైర్స్లో టూ టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైవేట్, అలాగే పబ్లిక్ అనేవి చూసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటారు. సో ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైయర్ మీన్స్ మనకి ఆల్రెడీ ఒక క్లాస్ ఉండి ఆ క్లాస్ నుంచి మనం ఏదైనా ఇంకొక క్లాస్ని డెరైవ్ చేసుకుంటే, సో పేరెంట్ క్లాస్ నుంచి మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనకి యాక్సెస్ చేసుకునే రైట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇది ఒక హౌస్ అనుకున్నాం, ఇది ఒక హౌస్. సో దీనిలో మనకు వచ్చేసి ఇది హాల్ అనుకున్నాం, ఇది వచ్చేసి మనకి హాల్. అండ్ అలాగే ఇది ప్రైవేట్ రూమ్, దట్ మీన్స్ బెడ్రూమ్ అనుకున్నాం, రైట్? సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనుకున్నాం. సో బయట నుంచి ఎవరు వచ్చినా కానీ మనకి, రైట్? బయట నుంచి ఎవరు వచ్చినా కానీ ఎక్కడికి వస్తారు? నార్మల్గా హౌస్ కాబట్టి జస్ట్ హాల్ వరకు మనకి పర్మిషన్ ఉంటుంది, రైట్? హాల్ వరకు మనకి పర్మిషన్ ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఈ హాల్ అనేది పబ్లిక్, హాల్ అనేది పబ్లిక్, అలాగే బెడ్రూమ్ అనేది ప్రైవేట్, బెడ్రూమ్ అనేది ప్రైవేట్. సో బెడ్రూమ్ అనేది మనం ప్రైవేట్ అనుకున్నాం, రైట్? సో ఇక్కడ వచ్చేసి మనకి యాక్సెస్ మాడిఫైయర్స్ మనం అనుకున్నాం కదా, ఇక్కడ చూడండి. సో హాల్ అనేది పబ్లిక్, వేరియబుల్స్ మనం పబ్లిక్గా డిక్లేర్ చేసామంటే హాల్ హాల్ కాబట్టి ఎవడైనా వస్తాడు అంతవరకు. సో ఇది వచ్చేసి మనకి పబ్లిక్. అలాగే బెడ్రూమ్ అనేది ఎవరు యూజ్ చేస్తారు? పేరెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. బెడ్రూమ్ అనేది పేరెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రమే ఆ రైట్ అనేది ఉంటుందన్నమాట, రైట్? అలాగే ఇదే బెడ్రూమ్ని యూజ్ చేయాలి అంటే ఇంకెవరు యూజ్ చేయగలరు? ఏ బెడ్రూమ్ని యూజ్ చేయాలి అంటే ఇంకెవరు యూజ్ చేయగలరు, రైట్? సో ఈ పేరెంట్ నుంచి ఎవరైతే డెరైవ్ చేయబడతారు, రైట్? ఈ పేరెంట్ నుంచి ఎవరైతే డెరైవ్ చేయబడతారు, దట్ మీన్స్ డెరైవ్ అంటే ఎవరు? చిల్డ్రన్. సో చిల్డ్రన్ అనేవాళ్ళు పేరెంట్స్ నుంచే వస్తారు కదా. సో కాబట్టి ఈ చిల్డ్రన్ అనేవాళ్ళు ఈ బెడ్రూమ్ని యాక్సెస్ చేసుకునే రైట్ అనేది వాళ్ళకి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను, దట్ మీన్స్ ఏంటి, పేరెంట్స్ అనేవాళ్ళు ఈ పేరెంట్స్ అనే వాళ్ళకి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకునే రైట్ అనేది చిల్డ్రన్ కూడా ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ సపోజ్ నేను ఒక క్లాస్ని, నేను క్లాస్ ఏ అనేది ఒకటి డిఫైన్ చేశాను అంటే దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో, రైట్? దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో సపోజ్ వాళ్ళ నుంచి డెరైవ్ చేయబడిన క్లాస్ ఏదైనా ఉంది అంటే, సపోజ్ ఇది చిల్డ్రన్ అనుకున్నాం, సో సపోజ్ దీన్ని పేరెంట్ అనుకున్నాం, రైట్? ఇది వచ్చేసి నాకు చైల్డ్ క్లాస్, ఇది వచ్చేసి నాకు చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ వాడు పేరెంట్ నుంచి డెరైవ్ చేయబడతాడు కదా, సో పేరెంట్ నుంచి డెరైవ్ చేయబడ్డాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నాకు పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకునే రైట్ ఉంటుంది, రైట్? సో బెస్ట్ ఎగ్జాంపుల్, పేరెంట్ సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉంటే చైల్డ్కి వస్తాయి కదా. సో నెక్స్ట్ అవి చైల్డ్కి రైట్ ఉంటుంది. అలాగే చైల్డ్ సంపాదించిన దాని మీద పేరెంట్కి రైట్ ఉండదు అనుకోండి, అది వేరే విషయం, రైట్? ఇక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీరు జాబ్ చేస్తున్నారు, మంచిగా హౌస్ కట్టుకున్నారు, రైట్? అంతా బాగుంది. మీరు హౌస్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి మీ మీ ఇంటికి వెళ్తున్నారు, అంటే మీ పేరెంట్ దగ్గరికి వెళ్తున్నారు. సో బై ట్రైన్ ఆర్ బస్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారంటే మా ఇంటికి వెళ్తున్నాం అంటారు మీరు. దట్ మీన్స్ మీ పేరెంట్స్ దగ్గరికి, అంటే మా అంటున్నారు అంటే మీ పేరెంట్స్ ప్రాపర్టీ, దట్ మీన్స్ యువర్ ప్రాపర్టీ. అలాగే మీరు ఇన్విటేషన్ ఇచ్చారు అండ్ మీ గృహప్రవేశానికి మీ పేరెంట్స్ వస్తున్నారు అనుకోండి,
వాళ్ళని ఎవరైనా అడిగారు ఎక్కడికి వెళ్తున్నారంటే మా ఇంటికి వెళ్తున్నామంటారు, మా అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడంటే మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అంటారు. దట్ మీన్స్ నీ ప్రాపర్టీస్ మీద వాళ్ళకి రైట్ అనేది ఉండదు. సేమ్ అలానే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి చైల్డ్ క్లాస్కి వస్తాయి అన్నమాట. అలాగే డెరైవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని సపోజ్ ఏజ్ కోసం 10 అని అన్నామంటే ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్కి రైట్ ఉంటుంది. ఇక్కడ నీకు ఈ చైల్డ్ క్లాస్కి నీకు ఇక్కడ రైట్ అనేది ఉంటుంది, యాక్సెస్ చేసుకునే రైట్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీస్ని, రైట్? సో కమింగ్ టు ఇయర్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అండ్ ఇవన్నీ తీసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సపోజ్ ఇది పేరెంట్ అనుకున్నా, పేరెంట్ క్లాస్. సో పేరెంట్ క్లాస్ అనుకున్నాం, దాంట్లో ప్రాపర్టీస్ ఇంతకుముందు చూసాం కదా. సో క్లాస్ మెంబర్స్ కాబట్టి పబ్లిక్ ఇంట్ సమ్ ఐడి ఈక్వల్స్ టు సమ్ 20 అనే వాల్యూ ఇచ్చాం అనుకున్నాం. అలాగే అవుట్ సైడ్ ఏది క్లాస్, సో క్లాస్ చైల్డ్ అనుకున్నాం. సో చైల్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ పేరెంట్, సో డెరైవ్డ్ ఫ్రమ్ పేరెంట్. అండ్ నెక్స్ట్ ఈ ఐడిని యాక్సెస్ చేసుకునే రైట్ కావాలి అంటే ముందు మనం ఏం చేయాలి దీన్ని, సో జాగ్రత్తగా గమనించండి. సో ప్రొటెక్టెడ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రొటెక్టెడ్ అని రాదు. సో మరి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా మనం. అండ్ సో చైల్డ్ సిఈజ్ ఈక్వల్స్ టు న్యూ చైల్డ్ అండ్ అలాగే సి డాట్ సో ఇక్కడ ప్రొటెక్టెడ్ ఇస్తున్నా. సో చూడండి ఇక్కడ మెథడ్ ఒకటి రాస్తున్నాను మోహన్. అండ్ ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్లో ఉన్న ఐడిని యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి, చైల్డ్ క్లాస్ ఫస్ట్ నార్మల్గా నాకు ఇక్కడ ఐడి వాల్యూని డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. సో ఐడి వాల్యూ ఇది సపోజ్ నేను 30 ఇచ్చేసి నెక్స్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇస్తే, సపోజ్ ఐడి వాల్యూ నేను ప్రింట్ చేశాను అనుకోండి ఇక్కడ. సో ఐడి వాల్యూని ప్రింట్ చేశాను అండ్ అలాగే కన్సోల్ డాట్ రైట్ లైన్ దిస్ డాట్ ఐడి, దట్ మీన్స్ ఇక్కడ మన క్లాస్లో ఇచ్చిన ఐడి అంటే ఇక్కడ డిఫైన్ చేసిన ఐడి అనమాట. సో ఈ ఐడి మీన్స్ ఇక్కడ మనం డిక్లేర్ చేసిన దిస్ డాట్ ఐడి అంటే యాక్చువల్గా. బట్ ఇప్పుడు నేనేం చేస్తాను, చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అండ్ అలాగే సి డాట్ డిస్ప్లే మీద నేను కాల్ చేస్తాను అనుకోండి. సో ఇప్పుడు చూడండి డైరెక్ట్గా నాకు ఏం జరుగుతుంది అంటే 2 times నాకు 30 అంటే పేరెంట్లో ఉన్న వాల్యూ అలాగే చైల్డ్లో ఉన్న వాల్యూ ఐడి వాల్యూ అనేది నాకు సేమ్ అదే వస్తుంది, సేమ్ 30 వస్తుంది. అంటే దట్ మీన్స్ ఇది నాకు ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ చూడండి నేను డిస్ప్లేలో ఇక్కడ వాల్యూ తీసేసిన ఏం చేస్తున్నాను అంటే చైల్డ్ క్లాస్కి నేను ఇంకా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో చైల్డ్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీ ఏముంది? సో ఇక్కడ వస్తుంది చూడండి. సో చైల్డ్ క్లాస్ అనేవాడు ఇక్కడ అంటే 30 అంటే పేరెంట్ అనేవాళ్ళు ఒక 20 సంపాదించారనుకోండి. ఇక్కడ చైల్డ్ అనేవాడు ఏం చేశాడు? ప్రాపర్టీ 30 సంపాదించాడు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ కావాలి కదా. సో ఇక్కడ ఐడి వచ్చేసి నాకు ఈ చైల్డ్ క్లాస్లో ఉన్న ఐడి, అలాగే ఈ ఐడి వచ్చేసి నాకు రైట్ పేరెంట్కి సంబంధించిన ఐడి అనమాట, రైట్? పేరెంట్కి సంబంధించిన ప్రాపర్టీ. సో దిస్ డాట్ ఐడి అంటే ఈ వాల్యూ వస్తుంది అండ్ ఐడి అంటే దట్ మీన్స్ ఇక్కడ సి డాట్ ఐడి అనాలి. సో సి డాట్ ఐడి అంటే నాకు ఇక్కడ చైల్డ్ క్లాస్ సంబంధించిన ప్రాపర్టీ. సో ఒకసారి ఇక్కడ రన్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ వచ్చేసి 30 అండ్ 20. సో సి డాట్ ఐడి చైల్డ్ సంబంధించిన ప్రాపర్టీ, అలాగే ఇది పేరెంట్ సంబంధించిన ప్రాపర్టీ, రైట్? సో దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ప్రొటెక్టెడ్ అంటే నథింగ్ బట్ అది ప్రైవేట్ కిందే, రైట్? ప్రొటెక్టెడ్ అంటే అది కైండ్ ఆఫ్ మనకి అది మనకి ప్రైవేట్ కిందకే వస్తుంది. బట్ చైల్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే, అంటే డెరైవ్డ్ క్లాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని
యాక్సెస్ చేసుకునే రైట్ అనేది వస్తుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్.